హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మనందరం కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కళ్ళకంటారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే మీ పైన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క శక్తి సామర్థ్యాలు అనేది ఎవ్రీడే ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ నాలెడ్జ్ అనేది ఎవ్రీడే ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే మీ బ్రెయిన్ అనేది యాక్టివ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, మనందరం కూడా ఈ ప్రపంచంలో ఒక ఓవర్ జోన్లో ఉన్నాం. మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మీ బిజినెస్ టెక్నిక్స్ ఏంటి తెలుసుకోవాలి తప్ప, మన పైన మన టాలెంట్ ఎంత ఉందో తెలుసుకోవాలి తప్ప ఇతరుల పైన మనం ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. మన బ్రెయిన్కి ఎప్పుడైతే ఎవ్రీడే మనం పాజిటివ్ ఎనర్జీతో ఎవ్రీడే మన సక్సెస్ వేలో వెళ్తే ఆ రోజే మన జీవితంలో మన తెలియకుండా మన బ్రెయిన్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు తెలుసా ఫ్రెండ్స్, మన బ్రెయిన్ అనేది ఒక 100 కంప్యూటర్లతో సమానం. 100 కంప్యూటర్లు మనం ఒక్కసారి ఆపరేట్ చేస్తే మనం ఎంత విధంగా పనిచేస్తుందో అదే మాదిరిగా మన బ్రెయిన్ కూడా అంత యాక్టివ్గా పనిచేస్తుంది. మరి ఒక బ్రెయిన్కి మనం వర్క్ చెప్పేటప్పుడు అంత యాక్టివ్గా పనిచేస్తుందంటే మనం ఎవ్రీడే మనం పాజిటివ్ థింకింగ్లో మనం ఏం చేస్తున్నాం, మన సక్సెస్ స్టోరీ ఏంటి, మన లైఫ్ ఏంటి, మన విజన్ ఏంటి, మన సక్సెస్ ఏ రేంజ్లో ఉంది, ఎవ్రీడే మన పైన మనకి థింకింగ్ అనేది ఉండాలండి. ఎలాంటి థింకింగ్ అంటే ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఉండాలి. ఎవ్రీడే మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తారో జీవితంలో ఖచ్చితంగా మీకంటూ సక్సెస్ వే అనేది ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం సక్సెస్ పాత్ అంటాం. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఎవ్రీడే మీరు ఆ యొక్క రంగంలో ఒక కొత్త ధనాన్ని, ఒక కొత్త నాలెడ్జ్ని, ఒక కొత్త ఇంప్లిమేషన్ని ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మనం ఒక స్టోరీ చూసుకున్నట్లయితే, మీరు ఒక ఇనుమును చూసుకోండి ఫ్రెండ్స్. ఒక ఇనుము అనేది తుప్పు పట్టేస్తుంది అలాగ వదిలితే, కానీ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఒక ఇనుముని మనం ఏ విధంగా మార్చచ్చు, ఒక ఇనుముని ఏ విధంగా మనం ఒక ఇనుప వస్తువుగా తయారు చేసి మనం ఒక వస్తువుగా ఎలా యూజ్ చేయొచ్చు, దాని కొరకు మనం ఎంత సాధన చేస్తున్నాం, అలాగే మన బ్రెయిన్ కూడా ఈ ఇనుప వస్తువు లాంటిదే. ఎప్పుడైతే ఒక ఇనుప వస్తువుని వదిలితే తుప్పు పెట్టేస్తుందో, ఎందుకు పనికి రాకుండా మట్టిలో కలుస్తుందో, మన బ్రెయిన్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వస్తువు అనేది మనందరం చూస్తున్నాం, ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది. మరి వస్తువు తయారు చేయకముందు మనం ఫైనల్ స్టేజ్లో చూస్తున్నాం, దాన్ని ఫస్ట్ స్టేజ్లో చూస్తే అది ఎలా తయారవుతుంది ఏంటి, అసలు ఏ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చిందని మనందరం కూడా మన జీవితంలో కూడా సక్సెస్ కూడా అలాగే ఉంటుందండి. చూసారా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఈ యొక్క ఐటెం అనేది ఎంత సైనింగ్గా వచ్చింది. మరి ఇది రావడానికి ముందు దాన్ని ఎలా అసలు ఇంతగా మార్చారు తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు చూసారా ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, ఒక ఇనుప వస్తువు తుప్పుపట్టిన చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ వస్తువులు అనేవి దేనికి పనికిరావు, అలాగే చాలామంది వ్యక్తుల బ్రెయిన్స్ కూడా ఫస్ట్ మనకి తెలిసి తెలవలు ఎవరు దేనికి పనికొస్తారు అనేది ఎవరిని తక్కువ అంచనా వేయలేమండి. ఈ ఇనుప వస్తువుని మనం కాల్చడానికి ఏ విధంగా ఇక్కడ చూసారా ఒక దుంగని మనం ఏ విధంగా అక్కడ అంటే హీట్ చేయడానికి వస్తువుని, ఇనుప వస్తువుని హీట్ చేయడానికి అక్కడ ఒక మెషిన్లో అంటే మనకి ఒక దొంగను ఉపయోగిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తిని మనం మార్చాలంటే ఓవర్ నైట్లో ఎవరిని కూడా మార్చలేము. మనం డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో కానీ ఏ బిజినెస్లో కానీ నాలెడ్జ్ అనేది ఒకేసారి రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైవ్లో మనం చూస్తున్నాం ఈ యొక్క ఇనుప వస్తువుని ఏ విధంగా ఒక ఎందుకు పనికి అంటే రాని ఒక ఒక ఇనుప రాడ్డుని కడ్డీని ఏ విధంగా మనకి అనుగుణంగా మార్చుతున్నారనేది, అది మార్చడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మన అందరం కూడా గమనించవలసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక వస్తువును తయారు చేయడానికి ఒక టీం వర్క్ చేస్తున్నారండి. అలాగే మనం కూడా మన టీం సక్సెస్ అవ్వాలంటే ఒక టీం వర్క్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక టీం వర్క్ ఎలా ఉంటుందంటే
అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ టీం వర్క్లో ఏ ఒక్కరు కూడా మిస్టేక్ చేసినా సరే అక్కడ కాలుతున్న చాలా హీట్ అండి, వేవీ హీట్ అండి. ఆ హీటులో కాలుతున్న రాడ్డు వన్స్ కానీ బయట పడిందంటే ఇంక వ్యక్తి బతికే ఛాన్సే లేదండి. అంత వేడిలో ఉందండి అది చూడండి. ఎంత నిప్పులా ఉందంటే ఆ నిప్పులా ఉన్నది ఏంటంటే ఒక ఇనప కడ్డీ అండి. ఆ కడ్డీని ఒక టీం వర్క్ ద్వారా అలాగే ఒక వర్క్ చేస్తూ ఎలా అసలు తయారు చేస్తున్నారు ఒక మంచి వస్తువుగా చూడండి. దాని కొరకు ఎంత కష్టపడుతున్నారు. ఈ కష్టపడే క్రమంలో ఒకరు డైరెక్షన్ చేస్తుంటారండి అక్కడ చూడండి. ఏ యాంగిల్లో ఎలా చేయాలి, దాన్ని ఎలా మెల్ట్ చేయాలి, ఏ యాంగిల్లో మనం తయారు చేస్తే వస్తువు అలాగవుతుంది, వస్తువుగా మారుతుంది, అలాగే మన జీవితంలో కూడా మన బ్రెయిన్ని చూసారా. ఈ యొక్క కాలుతున్న ఒక ఇనప కడ్డీని ఏ విధంగా మిషన్లో వేసి చక్కగా ఒక యాంగిల్గా తయారు చేస్తున్నారో ఒక టీం వర్క్తో మనకి వచ్చే కొత్త వారు బ్రెయిన్ కూడా ఈ యొక్క ఇనప వస్తువు లాంటిదే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఓవర్ నైట్లో ఏ వ్యక్తిని మార్చలేము. ఒక వ్యక్తిని మార్చాలంటే ఎన్నో పనిముట్లు, ఇక్కడ వస్తువుని మార్చి ఒక వస్తువుగా తయారు చేయడానికి ఎన్ని పనిముట్లు ఉపయోగిస్తున్నారండి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏమీ చదువుకోలేని వ్యక్తుల్ని ఒక శక్తిగా, ఒక వస్తువుగా, ఒక సక్సెస్ విజన్గా తయారు చేయాలంటే ఎంత కష్టమనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కూడా ఒక వస్తువు, ఒక ఇనప వస్తువుని ఏ విధంగా తయారు చేస్తున్నారో, ఏ విధంగా మార్చుతున్నారో అదే మాదిరిగా చాలామంది వ్యక్తులు సొసైటీలో మన టీంలో ఎవరిని కూడా డిసైడ్ చేయకూడదండి. ఈ వస్తువులు ఈ వ్యక్తి మనకి పనికిరారు, ఈ వ్యక్తి మనకి మన బిజినెస్ పనికిరారు అని ఎవరిని డిసైడ్ చేయకూడదు. మనం టీం వర్క్గా చేసి ఆ వ్యక్తికి ఎప్పుడైతే నాలెడ్జ్ ఇస్తామో ఖచ్చితంగా మీకు వాళ్ళు బిలీవ్ చేస్తారండి. ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా సక్సెస్ వేలో వెళ్ళేటప్పుడు మనకు అనుగుణంగా వ్యక్తులు ఓవర్ నైట్లో మారరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏ అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకి డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు గమనించి ఎగ్జాంపుల్గా చూసారా, ఈ ఇనప రాడ్డుని ఒక ఎందుకు పనికిరాని ఒక ఇనప వస్తువుని ఏ విధంగా మొబైల్ చేసి ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ డిజైన్ చేస్తున్నారో, ఈ డిజైన్ చేసే క్రమంలో మీరు గమనించండి, ఒక సైడ్ నుంచి ఒక కోచ్ ఉంటారండి. ఆ సైడ్ నుంచి చూడండి ఒక నీడ ఉంటుందండి, అతను మెజర్మెంట్ ప్రకారం ఆ వస్తువుని తయారు చేస్తారు. అలాగే చాలామంది నెట్వర్క్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి కూడా మనం గమనించుకోవాలండి. ఇక్కడ ఒక ఇనప వస్తువే మనం ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నామంటే దాన్ని తయారు చేయడానికి ఏ విధంగా ఎంత కష్టమైనా సరే అది కాలుతున్న ఒక నిప్పండి. ఒక నిప్పుని ఒక వస్తువుగా ఒక టీం వర్క్తో అక్కడ ఎంత సేఫ్టీగా ఉండాలండి, ఒక టీం వర్క్తో చేస్తున్నారు. అలాంటిది మన జీవితంలో ఇంతకన్నా కష్టమండి చెప్పండి. ఇంతకన్నా కష్టమైన పని వర్క్ చేస్తున్నామా మనం, ఇంతకన్నా కష్టమైన వర్క్ చేస్తున్నామా ఫ్రెండ్స్ చెప్పండి. మనం వాళ్ళతో పోల్చుకుంటే ఒక వస్తువుని, ఒక ఇనప వస్తువుని ఎందుకు పనికిరాని వస్తువుని ఈ విధంగా తయారు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రాండ్ పార్ట్నర్స్, చాలామంది డ్రీమ్స్ ఉంటాయి, చాలామందికి గోల్స్ ఉంటాయి, చాలామందికి జీవితంలో సక్సెస్ అవ్వాలని ఉంటుంది, చాలామందికి సొసైటీలో గౌరవంగా బ్రతకాలని ఉంటుంది, వాళ్ళకంటూ గుర్తింపు కావాలని ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులను అందరినీ కూడా ఒక శక్తిగా తయారు చేసే ఒక వ్యక్తులు మనమేనండి.
అది ఎప్పుడు అలా శక్తిగా తయారు చేస్తామంటే, ఫస్ట్ మనం ఒక టీం వర్క్ చేయాలి, ఎవ్రీడే ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్లో ఉన్నారో దాని ప్రకారం ఒక టీం వర్క్ చేసి ఒక నాలెడ్జ్ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ వస్తువు చాలామంది అనుకుంటారండి ఓకే అయిపోయిందని అనుకుంటారండి, చాలామంది వర్క్ అయిపోయింది. చాలామంది ఒక కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ చేస్తారండి, ఒక 2 ఇయర్ చేస్తారండి, అయిపోయింది సార్ వర్క్ అనుకుంటారండి. నో అండి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఒక రాడ్ని ఒక ఎందుకు పనికి రాడ్ని ఒక రౌండ్ షేప్లో తయారు చేశారండి. ఆ రౌండ్ షేప్లో ఉన్న ఇప్పుడు ఆ వస్తువుని మనకు అనుగుణంగా అది ఏ మెషిన్కి ఎంత మెజర్మెంట్లో ఉండాలి, ఎంత మెజర్మెంట్లో ఉంటే ఆ మెషిన్కి పనిచేస్తుంది అనే మాదిరిగా చూసారు, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొక మెషిన్ మీదకి వేస్తారండి. అలాగే మన టీంలో ఒక క్యాడర్లో ఉన్న వ్యక్తుల్ని మరొక క్యాడర్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఆ క్యాడర్కి ఉపయోగపడతారు, అలాగే వాళ్ళ మెజర్మెంట్ ఏ విధంగా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళ సక్సెస్ని ఇంకా బెటర్గా ఇక్కడ ఏ విధంగా ఈ వస్తువుకి కొలమానంతో కొలుస్తున్నారో మెజర్మెంట్ ఇవ్వడానికి, ఒక వస్తువుని ఏ విధంగా కొలుస్తున్నారు, అలాగే వ్యక్తులను కూడా మనం ఎనాలిసిస్ చేయాలండి. మనం ఎనాలిసిస్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలండి. కౌన్సిలింగ్ చేసి ఈ వస్తువుని ఏ విధంగా ఒక ఇనప కడ్డీని ఇప్పుడు మిషన్ మీదకి ఎక్కించి ఏ విధంగా తయారు చేస్తున్నారో అదే మాదిరిగా వ్యక్తులను కూడా మనం తయారు చేయాలండి. అలా తయారు చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలంటే మనకి ముందు నాలెడ్జ్ కావాలి. ఇక్కడ నాలెడ్జ్ లేకుండా ఒక వస్తువును తయారు చేయాలని సరిగా వస్తువును ఫిట్ చేయనట్లయితే ఆ మిషన్ మీద పెట్టే వస్తువు సరిగా ఒక పొజిషన్లో పెట్టకనట్లయితే ఖచ్చితంగా అది మిషన్ తిరిగే క్రమంలో అది ఖచ్చితంగా ఆ వ్యక్తుల కాళ్ళ మీద పడుతుంది. 1 కేజీ 2 కేజీ కాదండి, కొన్ని టన్నులు బరువు ఉంటుందండి. ఆన్ ది స్పాట్ అక్కడ డెడ్ అయిపోతారండి. అంత వెయిట్ ఉన్న ఒక వస్తువుని అక్కడ టెక్నిక్తో చేస్తున్నారండి, నాలెడ్జ్ చేస్తున్నారు. అలాగే మనం చేసే వర్క్లో ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కలే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం ఏ వర్క్ చేసినా సరే టెక్నిక్గా చేయాలి, టెక్నిక్స్ ఉపయోగించాలి. మీరు ప్లానింగ్ లేకుండా టెక్నిక్ లేకుండా ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో మీరు జీవితంలో సక్సెస్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి జీవితంలో సక్సెస్ అవ్వటం వర్క్ డెడికేషన్తో పాటు ఖచ్చితంగా మీకేముండాలండి, దానిపైన ఒక అవేర్నెస్ ఉండాలండి. అవేర్నెస్ అంటే ఇక్కడ ఏం లేదు సార్, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వస్తువును తయారు చేయడానికి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్ అంటే అక్కడ అనుభవం లేకుండా ఈ రాడ్ని ఒక మిషన్ మీదకి ఎక్కి ఒక కొత్త వ్యక్తికి ఇచ్చినట్లయితే తయారు చేయగలరండి? తయారు చేయలేరండి. అలాగే చాలామంది జీవితంలో వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఓవర్ కాన్ఫిడెంట్తో చాలా వరకు కొన్ని వర్కులు స్టార్ట్ చేస్తారండి. ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆలోచించరండి, కొన్ని బిజినెస్లు పెట్టేస్తారండి. అమౌంట్ ఉండగానే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ పెట్టేస్తారండి. నాలెడ్జ్ లేక ఏం చేస్తారంటే ఆ బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతారండి. అలాగే జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ఇక్కడ టెక్నికల్గా ఈ వస్తువుని తయారు చేస్తున్నారో మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఒక ఇనప వస్తువుని ఎందుకు పనికిరాని వస్తువుని ఒక పెద్ద షిప్లో తయారు చేసిన ఒక మిషన్కి తయారు చేస్తున్నారండి. ఒక మిషన్ పార్ట్ అండి ఇది, చూసారా? ఒక మిషన్ పార్ట్ని తయారు చేసే క్రమంలో దాని మెజర్మెంట్ ప్రకారం ఏ విధంగా ఇక్కడ కటింగ్ చేస్తున్నారో, అలాగే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఏ జాబ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా ఎవ్రీడే మీ యొక్క బిజినెస్లో నైపుణ్యత సంపాదించుకోవాలి, మీ పైన మీరు నమ్మకం కల్పించుకోవాలి. ఎప్పుడైతే నైపుణ్యత వస్తుంది అప్పుడు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, మీ పైన మీకు నమ్మకం కలుగుతుంది, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన లేదు,
మనం ఎప్పుడు కూడా డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మన వర్క్లో తెలుస్తుంది. మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేసుకున్నప్పుడే జీవితంలో సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా మన యొక్క అలవాట్లు అనేది మార్చినప్పుడే మీరు కోటీశ్వరుగా తయారవుతారు. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. మీరు పాజిటివ్ ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఈ ప్రపంచంలో జయించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంది కాబట్టే వాళ్ళు చేసే వర్క్లో ఎప్పటికప్పుడే మార్పులు చేసుకుంటూ సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ విష్ణు. జై హింద్ ఫ్రెండ్స్. జై హింద్.